నటి కరాటే కళ్యాణిని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సస్పెండ్ చేసింది మా సభ్యురాలుగా ఉన్న కరాటే కళ్యాణిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అసోసియేషన్ లో ఆమె సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు మా జనరల్ సెక్రటరీ వై రఘుబాబు గురువారం కరాటే కళ్యాణికి సస్పెన్షన్ నోటీస్ పంపించారు ఈ నెల పదహారున జారీ చేసిన షోకాజ్ నోటీస్ కు నిర్ణీత గడువు లోపల వివరాలు ఇవ్వకపోగా లీగల్ నోటీస్ పంపడం మా సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడమే అని సస్పెన్షన్ నోటీస్ పేర్కొన్నారు ఈ నెల ఇరవై మూడున జరిగిన ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో కరాటే కళ్యాణి ప్రవర్తనపై చర్చించి మా బైలాస్ లోని నెంబర్ ఎనిమిది ప్రకారం సస్పెన్షన్ వచ్చేలా తీసుకుందని స్పష్టం చేశారు ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ యాభై నాలుగు అడుగుల విగ్రహం ప్రతిష్ఠించడానికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సారథ్యంలో ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఎన్టీఆర్ జయంతి ఈ నెల ఇరవై ఎనిమిదిన ప్రతిష్ఠించడానికి విగ్రహం కూడా తయారు చేయించారు అయితే ఈ విగ్రహ ఏర్పాటును కరాటే కళ్యాణి తీవ్రంగా వ్యతిరేకించారు కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని హెచ్చరించారు అయితే ఈ విషయంలో కొందరు కరాటే కళ్యాణిని తప్పుపడుతూ సోషల్ మీడియాలో కామెంట్లు చేయడంతో ఆమె చెలరేగిపోయారు ఎన్టీఆర్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు అయితే తెలుగు సినిమాకు గర్వకారణమైన నందమూరి తారక రామారావు గురించి అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సీరియస్ అయ్యారు ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ ఈ నెల పదహారున కరాటే కళ్యాణికి షోకాజ్ నోటీస్ పంపారు ఆ తర్వాత కరాటే కళ్యాణి మంచు విష్ణుని కూడా కలిశారు కానీ ఈ విషయంలో కరాటే కళ్యాణి వెనక్కి తగ్గలేదు కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తే ఊరుకునేది లేదని నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు ఈ క్రమంలో కొన్ని హిందూ సంఘాలతో హైకోర్టుకు కూడా వెళ్లారు వీరిని అనుకూలంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి వీల్లేదని స్టే విధించింది మరోవైపు ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కిరాటే కళ్యాణికి మా షోకాజ్ నోటీస్ ఇచ్చింది లేని పక్షంలో కఠినమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని నోటీసులో మా అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు ఈ నోటీస్ను అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించాలని కూడా చెప్పారు కానీ ఈ షోకాజ్ నోటీస్ వివరణ ఇవ్వకపోవడంతో కరాటే కళ్యాణిపై చర్యలు తీసుకున్నారు మరి దీనిపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాలి